తిమోతి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ఈ వచనం మనం ధ్యానం చేసామే, ఎంతమందిని 29 మందికి మీరు కనెక్ట్ చేయండి, సరిపోద్ది. ఇక్కడ ఒక మాట, నా ప్రియ ప్రియుడు, క్రీస్తునందు ప్రియుడు, ప్రియురాలు ప్రియుడు. ఆ 29 మంది జాబితా ఈ వచనానికి సరిపోతుంది. రోమపత్రికలో ఉన్న ఆ జాబితా వారందరూ కూడా క్రీస్తును ప్రేమించారని చదువుకున్నాం మనం. క్రీస్తు కొరకు శ్రమ పడ్డారు, వారు జీవితాలు సమర్పించుకున్నారు, వాళ్ళ యొక్క శ్రమ వ్యర్థం పాలేదు. అదే అంటున్నాడు ఇక్కడ ఆ వాక్య భాగం మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా అని చెప్తున్నాడు. క్రీస్తునందు అంటున్నాడు, గమనించారా? ప్రభునందు, మీ ప్రయాసము ప్రభునందు. నువ్వు ఏ ప్రయాసం అయితే పడుతున్నావో ప్రభునందు. ఒక రకంగా గమనించండి, ఉదయాన్నే లేచి కదా మంచు పడుతుంది, శరీరం సహకరించలేదు, ఇంకా పడుకోవాలనిపిస్తుంది, ఆరోగ్యం అంతగా బాగాలేదు, రావాలనిపించట్లేదు అయినా వచ్చారు, రావాలన్న ఓపిక లేదు అయినా వచ్చారు, కూర్చునే ఓపిక లేదు అయినా కూర్చున్నారు, వినే పరిస్థితి లేదు అయినా విన్నారు. దేవుడు చూస్తాడు, ఇదే వ్యర్థం కాదు మనకి. ఒక్క దినం దేవుని సన్నిధిలో గడపడం, 1000 దినాలు బయట గడపడం కన్నా, అసలు కోరకుమారులు అంటున్నారు నీ మందిరావరణ చాలు, బయట చాలు నాకు స్థలం, లోనొద్దు, నీ మందిరావరణను చూడాలని అనే మాట. దేన్నంట? మందిరాన్ని కాదు, మందిరావరణ. ఎంత విచిత్రం, అనగా మందిరము ఆవరణ దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క సన్నిధితో నిండిందని అర్థం. షకీనా మేఘంతో, ఆ ప్రభావంతో మిండినప్పుడు నిజంగా అక్కడికి వెళ్తేనే ఆశీర్వాదం కదా. క్రీస్తునందు నువ్వు దేవుని కొరకు ఏదైతే చేశావో, పౌలు గారి ప్రయాణాలు అన్నీ నీ కాదు, కానీ వ్యర్థం కాలేదే, ఏది వ్యర్థం కాలేదు. నీవు దేవుని కొరకు ఏది చేసినా వ్యర్థం కాదు, ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి అనే మాట చూడండి. మనం చాలాసార్లు లోకంలో అయ్యో వ్యర్థమైపోయింది, కానీ లోకంలో వ్యర్థమైంది, కానీ క్రీస్తు కొరకు నువ్వు ఏదైతే చేసావో, ఏది చేసినా వ్యర్థం కాదు. సువార్త పని కొరకు కష్టపడ్డావా? దేవుని కొరకు సమయాన్ని ఇచ్చావా? అనేకుల కొరకు ప్రార్థన చేశారా? వ్యర్థం పోదు. అనేకులకు నీవు నీ ప్రేమను చూచి, నీ ప్రేమ చూపించి వారి జీవితంలో వాళ్ళకి కావాల్సింది చేసావా? క్రీస్తును బట్టి వ్యర్థం కాదు. నువ్వు చేసిన త్యాగం, నువ్వు చూపించిన ప్రేమ, నీవిచ్చిన ఆతిథ్యం, ఇదే అంటున్నాడు ఇక్కడ. వ్యర్థము కాదు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి తెలుసుకోండి. ఏం కాదు? అవును, తెలుసుకొని ఎరిగి స్థిరులను ఇంకా కదలని వారును స్థిరంగా ఉండండి, ఇంకా చేయండి, దేవుని కొరకు ఇంకా చేయండి, ఇంకా వెళ్ళండి, ఇంకా ప్రకటించండి, ఇంకా ఇవ్వండి, ఇంకా మీ త్యాగాన్ని, మీ ప్రేమను చూపించండి, ఇంకా. ప్రభు వచ్చేదాకా ఆ ఇంకా అనే మాట కొనసాగుతూ ఉండాలి. స్థిరులను కదలన వారునై ఉండి అంటున్నాడు ప్రభు కార్యాభివృద్ధి నందు. ఏ కార్యం? ఎవరి కార్యం? మన కార్యం కాదు, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ. రోమపత్రిక 16వ అధ్యాయంలో వాళ్ళు స్థిరంగా ఉన్నారు. రోమా సంఘములో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, దుర్మార్గులైన రోమా చక్రవర్తులు క్రైస్తవత్వాన్ని అణిచివేస్తే తోలనాడుతున్నా ధైర్యంగా నిలబడ్డారు. వారి ప్రయాస వ్యర్థం కాలేదు. ఆ జాబితాలో ఆ ఉన్న అంతమంది స్థిరులుగా ఉన్నారు, కదలన వారుగా ఉన్నారు, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నారు. కాబట్టి మీరు కూడా ప్రభు కార్యాభివృద్ధి నందు స్థిరులుగా, కదలన వారుగా, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. నాకు మొన్న ఒక అంకులు వచ్చాడు,
ఒక 65 ఏళ్ళు ఉంటాయి. ఒక ఎక్సైటింగ్తో వచ్చాడు, ఆసక్తిగా వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు లోన. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు, నాకు అర్థం కాల ఏంటి ఎక్సైటింగ్, ఏంటి న్యూస్, ఏంటంటే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఈరోజు, మా కుటుంబం అంతా దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా మా అమ్మ అని చెప్పన్నాడు. ఇప్పటికీ 52 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు మా అమ్మ ముందు నిలబడి బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తే మా అమ్మ మారింది. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? మీ నాన్నే. మీ నాన్న వాక్యం చెప్పాడు, మీ నాన్న 18 ఏళ్ళు అప్పుడు బైబిల్ తెరిచి ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆయనకు మొన్న తెలిసిందంట, వాళ్ళ అమ్మ ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చింది? ఆమె లేదు, చనిపోయింది. ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది. ఆమెకు సువార్త చెప్పాడు మా నాన్న. మా నాన్న వయసు 18 ఏళ్ళు అప్పుడు. ఆయన సంతోషం అంతా ఇంత కాదు. ఆ రోజు మీ నాన్న మమ్మని రక్షణలోకి తెస్తే ఈ దినాన అదే వంశములో ఉన్న మీ వాక్యాల ద్వారా బలపడుతున్నామని, క్రీస్తునందు నా తండ్రి ప్రయాస వ్యర్థం, ఇది మనం నేర్చుకోవాలి. మీ ప్రయాస వ్యర్థం కాదు, వింటున్నారా? కాబట్టి మీరు అనేకులను క్రీస్తు కొరకు సంపాదించి సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించాలి. అవును, సిగ్గుపడనక్కరి పనివారిగా తిమోతి, నిన్ను నువ్వు కనబరుచుకో. సిగ్గుపడద్దు, నేను సిగ్గుపడలేదు. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడను కాదు, నాకు సిగ్గులేదు, ఎందుకంటే ఇది నన్ను రక్షించింది, ఇది దేవుని శక్తి. దీన్ని ప్రకటించడానికి నేను ఎందుకు సిగ్గుపడతాను? కాబట్టి మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలన వారునయండి. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులే.